బ్రో, హౌ టు క్రియేట్ వెబ్సైట్ వితౌట్ కోడింగ్, హౌ టు క్రియేట్ గేమ్ వితౌట్ కోడింగ్, ఎలా 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 చెప్పన్నా. ఫ్రెండ్స్, ఏంటి ఫ్రెండ్స్ దిక్కులు చూస్తున్నారు? టైం వేస్ట్ చేయకుండా నేర్చుకోండి ఫస్ట్, ఓకేనా? ఈరోజు నేను మీకు ఒక గేమ్ అనేది ఎట్లా క్రియేట్ చేయాలి, అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నేను చెప్తాను ఫ్రెండ్స్. ఇంతవరకు ఎవరు కూడా యూట్యూబ్లో మీకు చెప్పి ఉండరు ఇంత సింపుల్ స్టెప్స్లో, అది కూడా మొబైల్లోనే. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనకి పీసీ కూడా అవసరం లేదు, మొబైల్తోనే నేను మీకు గేమ్ అనేది క్రియేట్ చేసి చూపిస్తాను. ఒక సింపుల్ గేమ్, మీకు కోడింగ్ రాపోయినా పర్లేదు. వీడియోని జాగ్రత్తగా చూడండి, లేకపోతే మాత్రం మీకు అర్థం కాదు, ఓకేనా? ఫస్ట్ మనం వెబ్సైట్ని క్రియేట్ చేయాలంటే క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత చాట్ జీపీటీని ఓపెన్ చేసుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్? చాట్ జీపీటీని ఓపెన్ చేసిన తర్వాత మీరు ఆల్రెడీ లాగిన్ అయితే మీకు ఇట్లా ఇంటర్ఫేస్ వస్తుంది. లాగిన్ అవ్వకపోతే లాగిన్ అవ్వమని చెప్తుంది. సో మనం లాగిన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఒక ప్రాంప్ట్ అనేది నోట్ ప్యాడ్లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్. సో నేను సింపుల్గా ఫస్ట్ నా ప్రాంప్ట్ని కాపీ చేసుకుంటాను ఫ్రెండ్స్. మీకు ఏమి ఇబ్బంది లేదు, నేను మాత్రం డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను ఈ ప్రాంప్ట్స్ అనేవి, నేను ఏదైతే సెలెక్ట్ చేసుకుంటానో. ఫస్ట్ ప్రాంప్ట్ ఏంటంటే, ఐ వాంట్ టు క్రియేట్ ఏ టిక్ టాక్ టోయ్ గేమ్ టు జనరేట్ ద మొబైల్ రెస్పాన్సివ్ కోడ్ ఫర్ HTML, CSS అండ్ JavaScript. నేను గేమ్ అని క్రియేట్ చేయాలనుకుంటున్నాను, అది కూడా రెస్పాన్సివ్గా ఉండాలి ఆ గేమ్ అనేది, ఓకేనా? మనం ఒక క్లిక్ చేస్తే అది రెస్పాన్స్ అనేది ఇవ్వాలి. సో అది HTML ఫైల్, CSS ఇంకా JavaScript కోడ్స్లో నాకు కావాలి. సో నేను ఇప్పుడు చాట్ జీపీటీని అడుగుతున్నాను, ఎంటర్ కొట్టాను. ఎంటర్ కొట్టిన తర్వాత చాట్ జీపీటీ ఏమంటుందో మనం చూద్దాం. ప్రాసెస్ కోసం మనకి ఇంటర్నెట్ అనేది చాలా స్పీడ్గా ఉండాలి ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడు మీరు చూసుకుంటే చిన్నగా ఇది మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కదా. సో ఐ నీడ్ కోడ్ నౌ అని క్లిక్ చేయండి, ఓకే? ఆటోమేటిక్గా మనకి చిటికలో HTML కోడ్, CSS ఇంకా జావా స్క్రిప్ట్ అనేది ఇచ్చేస్తుంది ఫ్రెండ్స్. అంటే ద కోడ్ ఇన్క్లూడ్స్ ద బేసిక్ ఫంక్షనాలిటీ ఆఫ్ ఎ టిక్ టాక్ టో గేమ్, ఓకే? మనకు ఒక బేసిక్ ఫంక్షనాలిటీ ఉన్న గేమ్ అనేది ఆల్రెడీ దగ్గరలో ఉన్నాం, క్రియేట్ చేసే దగ్గరలో. ఇప్పుడు మనం ఈ కోడ్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి కదా. సో ఇప్పుడు మనం ఒక వెబ్సైట్కి వెళ్దాం, అదే కోడ్ పెన్కి వెళ్ళిన తర్వాత మీరు ఫస్ట్ది చూస్తున్నారు కదా కోడ్ పెన్, దాని మీద క్లిక్ చేయండి. కోడ్ పెన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఏం చేయాలంటే పెన్ మీద క్లిక్ చేయండి డైరెక్ట్గా. మీరు లాగిన్ చేయకపోయినా పర్లేదు, ఈ వెబ్సైట్లో ఫస్ట్ టైం మీరు వచ్చినప్పుడు లాగిన్ చేయకుండానే మనం క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మనకి HTML ఫైల్ బ్లాక్ ఉంది, నెక్స్ట్ CSS, JS, JavaScript కూడా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ HTML కోడ్ని కాపీ చేసుకుని, ఇక్కడ ఉంది కదా కాపీ సింబల్, కాపీ క్లిక్ చేయండి. కాపీడ్ అయిపోయింది ఆల్రెడీ. సో ఇప్పుడు ఇక్కడ HTMLకి వచ్చిన తర్వాత మనం లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ చేయండి, ఓకేనా? లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత పేస్ట్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, మనకి అప్పుడే గేమ్ అనేది క్రియేట్ అవుతుంది బ్యాక్గ్రౌండ్లో. ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా మీరు ఒకసారి గేమ్ని క్రియేట్ చేసిన తర్వాత. నెక్స్ట్ ఇప్పుడు మనం CSS స్టైల్ డాట్ CSSని కాపీ చేసుకున్నాం, ఓకే? CSS కోడ్ని కూడా కాపీ చేసుకున్నాం. ఇప్పుడు కోడ్ని కాపీ చేసుకున్న తర్వాత మనకి ఎట్లా ఇంటర్ఫేస్ ఉందో చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా ఇంటర్ఫేస్ మాత్రం. ఇప్పుడు జావా స్క్రిప్ట్ని కూడా మనం కాపీ చేసుకుందాం ఫ్రెండ్స్. వెళ్ళిపోయి జావా స్క్రిప్ట్ని పేస్ట్ చేద్దాం ఇక్కడ. సో ఇప్పుడు గేమ్ అనేది వర్క్ అవుతుందో లేదో మనం చూడాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ప్లేయర్ నేమ్ 1 ఇద్దాం, ఓకే? వెంకీ. నెక్స్ట్ ప్లేయర్ 2 నేమ్ పూజీ, ఓకే? ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, స్టార్ట్ గేమ్ క్లిక్ చేద్దాం. స్టార్ట్ గేమ్ క్లిక్ చేసిన తర్వాత మన గేమ్ అనేది స్టార్ట్ అయిపోయింది. నేను ఎక్స్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఓకే? ఫస్ట్ నెక్స్ట్ ఓ పర్సన్ టర్న్, నెక్స్ట్ ఎక్స్, నెక్స్ట్ ఓ, నెక్స్ట్ ఎక్స్ ఓ. ఇప్పుడు ఎక్స్ చూసారా, ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్పిందంటే ఎక్స్ విన్స్, ఎందుకంటే ఇక్కడ చూడండి 3x's క్రాస్గా వచ్చినాయి కాబట్టి విన్. మళ్ళీ న్యూ గేమ్ అని నేను మళ్ళీ క్లిక్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ మళ్ళీ మనం ఆడుకోవచ్చు. ఆఫ్లైన్ గేమ్కి కూడా మనం క్రియేట్ చేసుకుని ఆడుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా? ఈ గేమ్ని మన ఫ్రెండ్స్కి, మన ఫ్యామిలీస్కి, అందరికీ పంపించచ్చు. అది ఎట్లా అని చెప్తాను చూడండి. ఇక్కడ పైన మీకు పైకి వస్తే కొంచెం సేవ్ సింబల్ ఉంది కదా, దాని మీద ఒక్కసారి క్లిక్ చేయండి.
సేవ్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం క్రియేట్ చేసిన గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో చూసారా, గేమ్ అనేది మన లైఫ్లో ఫస్ట్ టైం క్రియేట్ చేసినాం. మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ చూడండి, కిందకు రండి, కిందకు వస్తే ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత జస్ట్ ఎక్స్పోర్ట్ డాట్ జిప్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్ట్ డాట్ జిప్ మీద క్లిక్ చేసిన తర్వాత మన గేమ్ అనేది ఒక జిప్ లాగా డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఈ జిప్ అనేది ఎట్లా ఓపెన్ చేయాలి? ఏదైనా ఫైల్ ఎక్స్ప్లోరర్ లేదా గూగుల్ ఫైల్స్ ఉంటుంది, దానిలోకి వెళ్ళచ్చు మనం. గూగుల్ ఫైల్స్లోకి, నాకు దగ్గర గూగుల్ ఫైల్స్ ఉంది, నేను గూగుల్ ఫైల్స్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు చూసుకుంటే డౌన్లోడ్స్లోకి వెళ్తాను. డౌన్లోడ్స్కి వచ్చిన తర్వాత నేను ఇప్పుడు సేవ్ చేసిన ఫైల్ ఇక్కడ పెన్ డాష్ ఎక్స్పోర్ట్ ఉంది కదా, జిప్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని మూవ్ చేస్తాను, మూవ్ టు ఇంటర్నల్ స్టోరేజ్, ఇంటర్నల్ స్టోరేజ్లో వెళ్ళి యూసీ డౌన్లోడ్స్లో మూవ్ చేసేస్తాను. ఓకేనా, అలా మూవ్ చేసిన తర్వాత నేను సింపుల్గా ఇంటర్నల్ ఫైల్స్ నాకు ఇక్కడ ఉన్నాయి, ఇంటర్నల్ ఫైల్స్ ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నేను లాస్ట్కి వెళ్తే మనం యూసీ డౌన్లోడ్స్ నేను సేవ్ చేశాను కాబట్టి యూసీ డౌన్లోడ్స్ని ఓపెన్ చేస్తున్నాను. యూసీ డౌన్లోడ్స్ ఓపెన్ చేసిన తర్వాత 1 మినిట్ ఎగో నేను ఒకటి ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాను. చూడండి, ముందు డిలీట్ చేసేస్తున్నాను, ఆల్రెడీ క్రియేట్ చేసినవి నేను. ఓకే, వద్దులేండి, కష్టపడి క్రియేట్ చేశాను కదా. సో ఇప్పుడు మనం, ఇది ఉంది కదా, ఈ ఏదైతే క్రియేట్ అయిందో 1 మినిట్ ఎగోని, దాని మీద ఒక్కసారి క్లిక్ చేసిన తర్వాత ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఇది ఎందుకంటే జిప్ ఫైల్ కదా. సో మీరు ఏం చేస్తారంటే గూగుల్ ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్, మీకు ఈజీగా ఉంటుంది. లేదా ఒక ఎక్స్ప్లోరర్లో ఉంటే మీ దాంట్లో అది కూడా పెట్టుకోండి. ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను నేను, ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత డన్ క్లిక్ చేశాను. డన్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు జస్ట్ నౌ ఒకటి క్రియేట్ అయిపోయింది కదా, దానిలోకి వెళ్ళిన తర్వాత మనం ఇప్పుడు మనం ఏదైతే ఓపెన్ అయింది కదా, మనకి ఫోల్డర్కి వెళ్ళిన తర్వాత ఆ ఫోల్డర్లో మనం చూసుకోవాలి, ఇండెక్స్ డాట్ HTML ఉంది, జావా స్క్రిప్ట్ ఉంది, CSS ఉంది, అన్నీ ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, వెబ్సైట్ లాగా ఓపెన్ అవ్వాలంటే మన గేమ్ అనేది వేరే వాళ్ళకి మనం షేర్ చేయాలన్నా, లేకపోతే వేరే వాళ్ళకి మన మన ఫ్రెండ్స్కి, మన ఫ్యామిలీకి, మన ఇంటి వాళ్ళకి మనం షేర్ చేసేది కూడా నేను ఒక గేమ్ అనేది క్రియేట్ చేయాలి చేశాను మీరు చూపించాలనుకుంటే, స్టెప్ ఏంటంటే మళ్ళీ క్రోమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక ట్యాబ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత నేను ఈ లింక్ అనేది, ఏదైతే వెబ్సైట్ మనం క్రియేట్ చేయబోతాను ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఫ్రెండ్స్. ఇప్పుడు tiny.host అనేది కదా, అదే వెబ్సైట్ నేమ్, కానీ నేను మళ్ళీ లింక్లో కూడా పెడతాను ఇదే వెబ్సైట్ని. ఇప్పుడు మనం లింక్ నేమ్ అనేది ఇద్దాం, ఓకే, టిక్ టాక్ టో వైటీ. ఓకే, టిక్ టాక్ టో వైటీ ఏదైనా పర్లేదు ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ వెరిఫై కొడతాను నేను. సో ఇప్పుడు నా లింక్ అనేది క్రియేట్ అవబోతుంది ఫ్రెండ్స్. మనకి ఎట్లా తెలిసింది? యూట్యూబ్ ద్వారా తెలిసింది, అంటే నేను చెప్పాను కాబట్టి యూట్యూబ్ ద్వారా. జస్ట్ ఫ్రీలాన్సర్ లేదా స్టూడెంట్, ఇక్కడ రోల్ ఏం లేదు. నెక్స్ట్ టెస్టింగ్ కోసమే జస్ట్ కంప్లీట్ చేద్దాం. ఓకేనా, జస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది ఫ్రెండ్స్. అక్కడ మీరు ఏదైనా క్రియేట్ అయిపోయింది, మనం ఏదైతే ఇప్పుడు టిక్ టాక్ టో వైటీ అనేది క్రియేట్ అయిపోయింది వెబ్సైట్, వెబ్సైట్ని విజిట్ చేస్తే మన గేమ్ అనేది రెడీగా ఉంటుంది. చూసారా, గేమ్ అనేది రెడీగా ఉంది. ఇప్పుడు ప్లేయర్, ఫస్ట్ ప్లేయర్ నేమ్ నేను వెంకీ అని ఇస్తాను, నెక్స్ట్ ప్లేయర్ గేమ్ పూజీ అని ఇస్తాను, ఫస్ట్ ప్లేయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళది ఎక్స్, నెక్స్ట్ ప్లేయర్ టు ది ఓ. ఓకేనా, స్టార్ట్ గేమ్ క్లిక్ చేసిన తర్వాత చూడండి మన గేమ్ అనేది ఎంత బాగా ఆడుకోవచ్చు కదా. మీకు ఏం ప్రాబ్లం వచ్చినా కూడా ఎక్స్ విన్స్. చూసారా, నెక్స్ట్ న్యూ గేమ్ మళ్ళీ క్లిక్ చేస్తే మీకు ఏం ప్రాబ్లం వచ్చినా కూడా ఫ్రెండ్స్ కామెంట్స్లో కామెంట్ చేయండి. ఓకేనా, ఇప్పుడు మనం మన ఫ్యామిలీతో గేమ్ అనేది ఆడుకోవచ్చు, మీ ఫ్యామిలీకి పంపించచ్చు మీరు. ఓకేనా, మీరు ఒక గేమ్ అనేది క్రియేట్ చేశారనే కదా, ఎంత హ్యాపీగా ఉందో తెలుసా ఫ్రెండ్స్. నేను ఒక సివిల్ ఇంజనీర్, నేను ఒక కోడింగ్ కూడా రాదు, అయినా కూడా నేను వెబ్సైట్ని క్రియేట్ చేశానంటే చూడండి. సో మీరు కూడా ఇలాంటి మంచి మంచి ట్రిక్స్ అనేవి నేర్చుకోవాలనుకుంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను మంచి మంచి మీకు నేర్పిస్తాను, టైం వేస్ట్ చేయమాకండి. హౌ